డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి అలవై కుండపురంలో సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తదుపరి సినిమా ఎన్టీఆర్ తోదని తెరకెక్కించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమాకు ఆయనను పోయి రావాలే హస్తనకు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసి ఎన్టీఆర్తో సమావేశం కావడానికి వెయిట్ చేస్తున్నాడట. ఆయనను పోయి రావాలే హస్తనకు మూవీ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేద్దామని చూస్తున్నారట. ప్రస్తుతం కరోనా విజృంభించడంతో వీరి షూటింగ్ ఇప్పట్లో కుదిరేలా లేదట. త్రివిక్రమ్ ఈ స్క్రిప్ట్తో పాటు మరికొన్ని స్క్రిప్ట్లు కూడా సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో కుదిరే అవకాశాలు లేవని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇంకా చాలా డేట్స్ త్రిబుల్ ఆర్ కోసం కేటాయించాల్సి ఉన్న నేపథ్యంలో చాలా గ్యాప్ వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ మరో సినిమా తీద్దామని అనుకుంటున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ ఆయనను పోయిరావాలే హస్తనకు సినిమా కంటే ముందు ఏ సినిమా తీయట్లేదని, కేవలం ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ పనుల మీద దృష్టి పెట్టానని, అలాగే ఎన్టీఆర్తో ఈ సినిమా పూర్తి చేశాకే వేరే సినిమా గురించి ఆలోచిస్తానని త్రివిక్రమ్ తెలిపాడు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్తో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం కూడా చెప్పాలని త్రివిక్రమ్ అనుకుంటున్నాడట. మరి ఎన్టీఆర్ రియాక్షన్ ఎలా ఉండనుందో చూడాలి. ఇది ఇలా ఉండగా ఆయనను పోయిరావాలే హస్తనకు సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.